ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గతించిన కాలమంతా కూడా మమ్మలను కాపాడి తిరిగి మరొక నూతన దినములోనికి నడిపించి ఈ నూతన దినములో ఈ రీతిగా మీ పాద సన్నిధిలో మీ మాటలు వినే ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. కొద్ది నిమిషాలు మీ మాటలు ఆలోచిస్తుండగా తోడుగా ఉండి సహాయం చేయమని కోరుకుంటూ మమ్మలను మీ చేతులకు అప్పగిస్తూ యేసునామమున ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన రెండవ మాటను మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్త 23:42-43 వచనాలను చూడగలిగితే, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు సిలువలో ఉన్న ఒక దొంగతో యేసుక్రీస్తు వారు పలికిన మాటలు. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం మానవాళి యొక్క పాప పరిహారం కొరకు, మానవులను రక్షించడం కొరకు మనలాంటి శరీరంతో ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన ఈ లోకంలో ఉండగా మనందరి పాపముల కొరకు ఆయన సిలువను భరించవలసి వచ్చింది. చెయ్యని నేరం ఆయన మీద మోపబడింది. ఒక ప్రణాళిక ప్రకారంగా యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు. అయితే ఆయన సిలువ వేయబడిన రోజున మరొక ఇద్దరు కూడా ఆయనతో కూడా సిలువ వేయబడ్డారు. వారెవరు అంటే, వారు బందిపోటు దొంగలు. వారు నేరం చేయటాన్ని బట్టి వాళ్ళు సిలువ వేయబడ్డారు. ఏ నేరం చేయకుండా ఆయన యేసుక్రీస్తు వారు సిలువ మీద ఆయన శిక్షను అనుభవించవలసి వచ్చింది. ఆయనకు అన్యాయపు తీర్పు తీర్చడం జరిగింది. ఆయన ఏ నేరము చేయలేదు. అయితే మానవాళి రక్షణ కొరకు ఆయన మౌనం వహించి సిలువను భరించాడు. ప్రియమైన దేవుని వారలారా, ఇక ఆయనకు ఇరువైపులా ఇద్దరు దొంగలు, బందిపోటు దొంగలు ఇద్దరు కూడా ఆయనతో కూడా సిలువ వేయబడినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. ఇక్కడ ఈ బందిపోటు దొంగలు ఇద్దరు కూడా సిలువేయబడ్డారు. అందులో ఒకడు అంటాడు, నీవు రక్షకుడు అట కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని యేసుక్రీస్తు వారితో మాట్లాడాడు. అయితే మరొక దొంగ మాత్రం అతన్ని గద్దిస్తూ, మనము దొంగతనం చేశాం, మనం నేరం చేశాం గనక మనకు ఈ శిక్ష తగినదే, ఆయన ఏ నేరమూ చేయలేదు, నీవును అదే శిక్షావిధిలో ఉన్నావు, నీవు భయపడవా అని గద్దించాడు. గద్దిస్తూ యేసుక్రీస్తు వారి వైపు చూసి, యేసు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమని అడుగుతున్నాడు. ప్రియులారా, అప్పటి వరకు ఒక బందిపోటు దొంగ అతను. మరి ఒక్కసారిగా అలాంటి మార్పు అతని జీవితంలోకి ఎలా వచ్చింది అంటే, అంతకుముందు యేసుక్రీస్తు వారు సిలువలో ఒక మాట పలికారు. ఆయన సిలువలో పలికిన మొదటి మాటను మనం ధ్యానం చేశాం. ఆ మాటలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమని యేసుక్రీస్తు వారు పలికారు. ఆ మాట ఎప్పుడైతే పలికారో ఆ మాట ఈ సిలువలో ఉన్న ఒక దొంగలో కార్యరూపం దాల్చడం జరిగింది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది ప్రియులారా, 139వ కీర్తన 130వ వచనంలో, నీ మాటలు వెల్లడి ఒకటి తోడని వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివినిచ్చును. చూసారా, దేవుని మాటలు ఎప్పుడైతే వెల్లడి అవుతాయో అవి ఒక మనిషిని వెలిగిస్తాయి, తెలివిలేని వారికి తెలివినిస్తాయి. ప్రియులారా, యేసుక్రీస్తు వారి మాటలు ఒక మనిషిలో వెలుగునిచ్చే మాటలు, మనుషులను మార్చే మాటలు అవి. నిజంగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మాటలకు ఎంతోమంది ఆకర్షితులై భయంకరమైన నేరాలు చేసిన వారు మారిపోయారు. ప్రియులారా, ఆయన మాటలు చూస్తేనండి
ఆయన మాటలకు దొంగలు మారిపోవడమే కాదు ఆయన మాటలకు విభిచారులు మారిపోయారు ఆయన మాటలకు జక్కయ్య లాంటి మోసగాళ్ళు కూడా మారిపోయారు ఆయన మాటలకు నరహంతకుడైన పౌలు మారిపోయాడు ఒకప్పుడు ఆయన పేరు సౌలు ఆ సౌలే పౌలుగా మారాడు కృత నిబంధనలో మనకు కనిపిస్తా ఉన్నాడు ప్రియులారా యేసుక్రీస్తు వారి మాటలు ఎంత శక్తివంతమైనవి ఆయన మాటలు ఎందరో జీవితాలను మార్చగలిగాయి నిజంగా ఇక్కడ చూస్తే ఆయన పలికిన మొదటి మాటను బట్టి నిజంగా సిలువలో ఉన్న ఒక దొంగ మారిపోయినట్లు మనం చూస్తున్నాం నిజంగా ఈయన ఇంత భయంకరమైన శిక్షను అనుభవిస్తూ ఇలాంటి మాట మాట్లాడగలిగాడు అంటే ఈయన గొప్ప మహనీయుడు ఈయన ఒక మహానుభావుడు ఈ లోకానికి రావాల్సిన రక్షకుడు ఈయనే మెస్సయ అని గ్రహించి నిజంగా యేసుక్రీస్తు వారితో ఒక మాట అన్నారండి యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అన్నాడు నిజంగా ఈ దొంగ అప్పటి వరకు యేసుక్రీస్తును దూషించాడు నిందించాడు సిలువలో ఉన్న ఇద్దరు దొంగలు కూడా దూషించారు అని వ్రాయబడింది ప్రియులారా మీరు ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనాన్ని చూడగలిగితే ఆయనతో కూడా సిలువ వేయబడిన దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి అని రాయబడింది నిజంగా సిలువలో ఉన్న ఇద్దరు దొంగలు అప్పటి వరకు ఆయనను నిందిస్తూనే ఉన్నారు యేసుక్రీస్తు వారు సిలువలో మొదటి మాట పలకక ముందు ఈ ఇద్దరు దొంగల పరిస్థితి ఏంటంటే ఆయనను అర్థం చేసుకోక ఇద్దరు కూడా ఆయనను దూషిస్తూ ఇద్దరు కూడా ఆయనను నిందిస్తున్నట్లుగా మత్తయి గారు తన సువార్తలో రాశారు నిజంగా ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి చూసారా అలాగే అంటే ఇంకా కొంతమంది ఆయనను నిందించిన సందర్భం కూడా ఇక్కడ రాయబడిందండి పై నుండి మీరు చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయము 38 నుండి చదువుతాను మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి చూసారా ఆ మార్గమున వెళుతున్న వారు కూడా సిలువలో ఉన్న యేసుక్రీస్తును దూషిస్తూ నిందిస్తూ అవమానపరుస్తూ మాట్లాడుతున్నారు దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో లేపుతానన్నావు కదా ఈ దేవాలయాన్ని పడగొట్టండి మూడు రోజుల్లో లేపుతానని చెప్పావు కదా మరి నిన్ను నీవు రక్షించుకోవచ్చు కదా సిలువ మీద నుండి నీవు దిగిరా దేవుని కుమారుడవైతే అని ఆయనను దూషిస్తూ నిందిస్తున్నారు ఆ మార్గమున పోవుచున్నవారు ఆ క్రింది భాగంలోకి వస్తే 41వ వచనంలో అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీరు ఇతరులను రక్షించను తన్ను తానే రక్షించుకొనలేడు ఇశ్రాయేలు రాజు కదా ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడలవాని నమ్ముదుము అంటున్నారండి చూసారా ఇక్కడ కూడా శాస్త్రులు పెద్దలు ప్రధాన యాజకులు కూడా అపహసిస్తున్నారు నిందిస్తున్నారు ప్రియులారా యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన తర్వాత ఆయన సిలువలో ఉన్నప్పుడు ఆ మార్గములో వెళుతున్న వారు నిందిస్తున్నారు శాస్త్రులు నిందిస్తున్నారు ఆ తర్వాత పెద్దలైన వారు నిందిస్తున్నారు ఇక్కడ ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహసించి నిందించినట్టుగా మనం చూస్తున్నాం ఎంతమంది ఆయన నిందించారండి ఇక వాళ్ళందరితో పాటు ఇక్కడ సిలువ మీద ఉన్న ఇద్దరు దొంగలు కూడా ఆయనను నిందించినట్లుగా మనం 44వ వచనంలో చూసాం ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి ఇద్దరు నిందించారని ఇక్కడ మత్తయి గారు తన సువార్తలో రాశారండి మత్తయి గారు రాస్తున్నారు ఇకపోతే మార్కు సువార్తలో కూడా మీరు చూడగలిగితే ప్రియులారా 15వ అధ్యాయము 32వ వచనాన్ని చూడగలిగితే ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును
అప్పుడు మనము చూసి నమ్ముదుము అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు కూడా ఆయనను నిందించినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ మత్తయి సువార్తలోను మార్కు సువార్తలోను ఉన్న సందర్భాలు చూడగలిగితే ప్రియులారా, ఈ ఇద్దరు దొంగలు కూడా నిందించినట్లుగా ఉంది. యేసుక్రీస్తు వారు సిలువలో మొదటి మాట పలకక ముందు వీళ్ళంతా నిందించిన వారే. ప్రజలు నిందించారు, శాస్త్రులు నిందించారు, పెద్దలు నిందించారు, ప్రధాన యాజకులు నిందించారు, ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు కూడా ఆయనను నిందించారు. కానీ లూకా సువార్తలో మాత్రం లూకా గారు ఒక్కడు నిందించినట్లుగా అక్కడ వ్రాయబడింది. ప్రియులారా, లూకా సువార్తలో మనం చదువుకున్నాం కదా 23:39 చూడండి ఒకసారి. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మును కూడా రక్షింపమని చెప్పాను. చూసారా, ఇక్కడ లూకా గారు రాస్తూ వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు అన్నాడండి. ఈ వాక్యాన్ని చదివినటువంటి చాలామంది బైబిల్ వ్యతిరేకులు ఏమంటున్నారంటే, లూకా గారు రాసిన మాటల్లోనేమో ఒకడు దూషించినట్లుగా నిందించినట్లుగా ఉంది, మరి మత్తయి గారు మార్కు గారు రాసిన సువార్తల్లో చూస్తే ఇద్దరు నిందించినట్లుంది. ఇదేంటండి, బైబిల్లో ఎలాంటి పొరపాట్లు ఉన్నాయి? మీ బైబిల్లో ఎన్నో తప్పులు ఉన్నాయని చాలామంది అవమానకరంగా బైబిల్ని తప్పు పడుతూ మాట్లాడుతున్నారు. ప్రియులారా, మరి అలాంటి వారికి మనం సమాధానం చెప్పాలి. బైబిల్లో దేవుడు అన్నాడు, అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తము అని. ప్రియులారా, ఇలా నోరు పారేసుకునే వాళ్ళకు మనం క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మనమే చెప్పాలి సమాధానం. ఈ లోకంలో నుండి ఆయన మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు తెలుసా? ఆయన గురించి చెప్పడానికి. హేతు అడిగే ప్రతి వానికి సాత్వికంతో భయముతో సమాధానం చెప్పడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంతకీ ఇద్దరు ఆ భక్తులు సువార్తలలో మత్తయి గారు అలాగే మార్కు గారు వీళ్ళిద్దరూ కూడా ఇద్దరు దొంగలు నిందించినట్టుగా వ్రాస్తే, లూకా గారు వైద్యుడైన లూకా గారు మాత్రం ఒకరే నిందించినట్లుగా రాశాడు. మరి ఇంతకీ ఏది వాస్తవం, ఏది రైట్ అని మనం ఆలోచించగలిగితే ఈ మూడు సువార్తలలో చెప్పబడిన మాటలు మూడు నిజమేనండి. ఇందులో ఏది అబద్ధం లేదు. బైబిల్లో ఎప్పుడు అబద్ధాలు ఉండవు, బైబిల్లో ఎప్పుడు తప్పులు ఉండవని ప్రతి ఒక్కరు గుర్తించాలి. మరి అయితే ఇలా వ్రాయబడడం ఏంటని మీరు ఆలోచిస్తున్నారా? ఇక్కడ లూకా గారు చెప్పింది జరిగింది, అక్కడ మత్తయి గారు మార్కు గారు చెప్పిన ఆ విషయాలు కూడా ఆ రోజు జరిగాయి. ఎలాగో దీన్ని వివరంగా మీకు చెప్తాను. ప్రియులారా, ఈ మధ్య మేము ఒక సభ పెట్టాం. ఆ సభకు ఒక కుటుంబం వారు రాలేక వాళ్ళకున్న ఇద్దరు పిల్లలను సభలకు పంపించారు. ఆ సభలకు వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలిద్దరిని కూడా ఒక్కొక్కరిని అడుగుతున్నారు, సభ ఎలా జరిగిందిరా అని. అప్పుడు పెద్దవాడు ఏమన్నాడు తెలుసా, అబ్బా సభ చాలా బాగా జరిగిందమ్మా, అక్కడికి చాలామంది జనం వచ్చారు, అక్కడ చాలా మంచి వాక్యాన్ని బోధించారు దైవజనులని చెప్పారు. అంటే రెండు విషయాలు చెప్పాడు. ఏమని, సభ చాలా బాగా జరిగింది, ప్రజలు చాలామంది వచ్చారు, అలాగే దైవజనులు కూడా మంచి వాక్యం బోధించారని ఒకడు చెప్పాడు. ఇంకొకరిని అడిగితే ప్రక్కకు పిలిచి సభ ఎలా జరిగిందంటే చాలా అద్భుతంగా జరిగింది, అసలు మంచి మాటలు దైవజనులు బోధించారని ఆయన రెండవ వాడు చెప్పాడు. రెండవ వాడు ఒకటే చెప్పాడు, ఒక విషయమే చెప్పాడు, వాక్యాన్ని గురించి చెప్పాడు. మొదటివాడు మాత్రం వాక్యం గురించి చెప్పాడు, అక్కడ జరిగిన సభకు అనేక మంది వచ్చారని చెప్పాడు. రెండు విషయాలు చెప్పినా వాడు చెప్పిన మాటలు నిజమే, అక్కడ అబద్ధమేమీ లేదు. రెండవ వాడు ఒక విషయాన్ని చెప్పాడు, ఇందులో అతను చెప్పిన దాంట్లో అబద్ధం లేదు. ఈ రెండు సందర్భాలు జరిగినవే, కాకపోతే ఒకడు రెండు చెప్పాడు, ఒకడు ఒక సందర్భాన్ని చెప్పాడు. అలాగే అందరూతో పాటు సిలువలో ఇద్దరు దొంగలు దూషించిన సంగతి ఇద్దరు సువార్తికులు చెప్పారు, మత్తయి గారు మార్కు గారు. అయితే లూకా గారు మారిపోయిన దొంగ గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడుతున్నాడు. మారిపోయిన దొంగ గురించి మాట్లాడుతూ మారని దొంగ దూషించాడు అని చెప్తున్నాడు. మారని వ్యక్తిని గురించి మాట్లాడుతూ అక్కడ లూకాసు వార్త 23:39 వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు.
ఒకడు మాత్రం దూషించాడు. దూషిస్తూ ఏమంటున్నాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షింపమని చెప్పాడు. మారని దొంగ చెప్పాడు ఈ మాట. ఆ మారని వ్యక్తి దూషించిన సందర్భాన్ని వ్రాసాడు. అయితే మారని వ్యక్తిని గురించి మాత్రం ఆయన దూషించాడు అని చెప్పకుండా అతని మార్పును గురించి రాశాడు. అయితే రెండవ వాడు ఏమన్నాడో చూడండి. అక్కడ రెండవ వాడు వానిని గద్దించి, నీవు ఇదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, ఈ శిక్ష పడడం న్యాయమే, ఎందుకంటే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి, అప్పుడు యేసుక్రీస్తుతో, యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఈ దొంగలో ఒక్కసారిగా ఈ మార్పు ఎలా వచ్చింది అంటే, యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మొదటి మాట అతని హృదయంలో పనిచేసింది, అతన్ని జ్ఞానవంతుడిగా మార్చింది, వాని మనోనేత్రాలను వెలిగించింది ఆ యేసుక్రీస్తు వారి మాట. నిజంగా యేసు మాటలకు ఎందరో ఈ ప్రపంచంలో మారారు, మారుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, కరడుగట్టిన నేరగాళ్ళు కూడా యేసుక్రీస్తు వారి మాటలకు మారిపోయి ఈరోజు సేవ చేస్తున్నారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఒక దొంగ మారిపోయినట్లుగా మనం చూస్తాం. ఆ దొంగను బట్టి మనం ఒక మూడు విషయాలు ఈరోజు ఆలోచిద్దాం. మూడు విషయాలు ఆయన జీవితం నుండి మనం నేర్చుకుందాం. మొదటిది ఏంటంటే, ఈ దొంగ యేసుక్రీస్తు వారి మాటలకు మారిపోయి తన తప్పులు ఆయన ముందు ఒప్పుకుంటున్నట్టుగా మనకు కనబడుతుంది. అక్కడ మీరు చూస్తే ఆ లూకా 23:40 ఆయన అంటున్న మాట, రెండవ వాడు వానిని గద్దించి, నీవు ఇదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము అన్నాడండి. అంటే మనం తప్పు చేశాము, మనం పాపం చేశాము, మనకు ఈ శిక్ష తగినదే, కానీ ఆయన ఏ నేరము చేయలేదన్నాడండి. అంటే తన తప్పును ఒప్పుకుంటున్నాడు ప్రభు సన్నిధిలో. నిజంగా ఎంత చక్కగా మారిపోయాడండి. ప్రియులారా, మనం కూడా మన తప్పును దేవుని ముందు ఒప్పుకోగలిగితే నిజంగా ఆయన మనను కనికరిస్తాడు, నిజంగా కనికరిస్తాడండి. మహాజ్ఞాని అయిన సొలొమోను గారు సామెతల గ్రంథంలో 28:13 ఒక మాట చెప్పారు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని. నిజంగా ఈ దొంగ తన తప్పులు ఒప్పుకున్నాడండి. మనం దొంగలం, మనం నేరం చేశాం, మనకిది న్యాయమే అని తన తప్పును ప్రభు ముందు ఒప్పుకుంటున్నాడండి. చాలామంది తప్పును కప్పుకుంటారు. జ్ఞానం గల వాళ్ళైతే నిజంగా తమ తప్పులను ప్రభు పాదాల చెంత ఒప్పుకుంటారు. ఒప్పుకునేవాళ్ళు ఆయన కనికరాన్ని పొందుతారు. నిజంగా ఇక్కడ సిలువలో ఉన్న ఒక దొంగ ఆయన కనికరాన్ని పొందుకున్నాడు. మనం చదువుకున్నాం కదండి, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించబడతాడు. ఈ సిలువలో ఉన్న మరొక దొంగ, మార్పు చెందిన దొంగ, యేసుక్రీస్తు వారి ద్వారా కనికరము పొందాడు, కనికరం పొందాడు. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భం ఉంది. ఒక ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే, ఒకడు పరిసయుడు, మరొకడు సుంకరి. పరిసయుడైతే, నేను చాలా నీతిపరుణ్ణి, నేను చాలా భక్తిపరుణ్ణి, నేను పాపాలు చేసి అన్యాయస్తుల వలె, చోరీలు చేసే వాళ్ళ వలె, వ్యభిచారుల వలె లేను, కనీసం ఈ సుంకరి వలె కూడా నేను లేను, అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదనలో 10వ వంతు ఇస్తున్నానని అతను పెద్ద ప్రార్థన చేశాడు. కానీ సుంకరి మాత్రం దేవాలయంలో, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికాడండి. నిజంగా ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ఆయనకు ధైర్యము చాలలేదు, రొమ్ము కొట్టుకొనుచు, గుండెలో బాదుకుంటూ, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికాడు. నిజంగా ఆయన కనికరాన్ని పొందుకున్నాడు ఆ సుంకరి ప్రియులారా. ఎవరైనా సరే తమ పాపాలను ఒప్పుకుంటే కనికరించబడతారు. ఈ సిలువలో ఉన్న ఒక దొంగ విషయంలో మనం నేర్చుకునే మొదటి పాఠం ఏంటంటే, ఆ దొంగ వలె మనము కూడా మన పాపాలను ప్రభు సన్నిధిలో, ఆ ప్రభు ముందు ఒప్పుకోవాలి. పాపాలు ఎప్పుడూ కప్పుకోకూడదు. ఆదాము హవ్వలు కప్పుకునే ప్రయత్నం చేశారు, ఇక్కడ దొంగ ఒప్పుకున్నాడు, ప్రభు యొక్క కనికరాన్ని పొందాడు. ఇక రెండవ విషయం ఏమిటంటే, ఇతను యేసుక్రీస్తును ఒక రాజుగా, రక్షకునిగా,
ఆయన గుర్తించగలిగాడు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించాలి, యేసుక్రీస్తు వారి మాటలు ఎప్పుడైతే విన్నాడో ఆ దొంగ నిజంగా ఈ లోకానికి రావాల్సిన రక్షకుడు ఆ మెస్సయ్య ఆ క్రీస్తు ఈయనేనని గుర్తించాడండి. ఆయన ఒక రాజుగా ఒప్పుకుంటున్నాడు, నీవు రాజువి అంటున్నాడు, నీ రాజ్యములోనికి నీవు మరలా వస్తావు అంటున్నాడు. నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో యేసు అని యేసుక్రీస్తును అడుగుతున్నాడు. అంటే యేసుక్రీస్తును ఒక రాజుగా ఒప్పుకున్నాడండి. నిజంగా ఆనాటి యూదులు యేసుక్రీస్తు వారి కాలంలో యేసుక్రీస్తు వారు నేను రాజులని చెబితే వాళ్ళు నమ్మలేదండి. పిలాతు గారి ముందుకెళ్ళి రోమా ప్రభుత్వపు గవర్నర్ అయిన పిలాతు గారి ముందుకెళ్ళి రెండు నేరాలు మోపుతున్నారు. ఈయన రాజునని చెప్పుకుంటున్నాడు, రాజద్రోహి. దేవుని కుమారుణ్ణి అని చెప్పుకుంటున్నాడు, ఇతను దైవద్రోహి, అతన్ని సిలువు వేయండి అని అంటున్నారండి. అంటే యూదులలో చాలామంది యేసుక్రీస్తును రాజుగా రక్షకునిగా దేవుని కుమారుడుగా అంగీకరించలేదు ప్రియులారా. కానీ ఇక్కడ దొంగ మాత్రం ఆయన పలికిన ఒక మాటతో వెలిగించబడి ఆయనను రక్షకునిగా క్రీస్తుగా ఒప్పుకుంటున్నాడండి, రాజుగా ఒప్పుకుంటున్నాడు. నిజంగా ఎంత జ్ఞానవంతుడయ్యాడు, ఆయన మాటలకు జ్ఞానం వచ్చేసింది ఇతన్లో. నిజంగా యేసుక్రీస్తును ఒకనాడు రాజుగా ఒప్పుకున్నారు తూర్పు దేశపు జ్ఞానులు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని హేరోదు రాజును అడుగుతున్నారు వాళ్ళు, తూర్పు దిక్కు నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళు జ్ఞానులను ఎందుకు చెప్పబడ్డారో తెలుసా, యేసును రాజుగా అంగీకరించారు ఒప్పుకున్నారు కనుక. ఈ దొంగ కూడా రాజుగా యేసుక్రీస్తును ఒప్పుకుంటున్నాడండి, యూదులు ఒప్పుకోలేదు. యూదులు యేసుక్రీస్తుపై పిలాతు ముందు నేరం మోపుతుంటే పిలాతు గారు ఒక మాట అన్నారు, నీవు రాజువా అని. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా, నేను రాజునే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పాడండి. ఇంతకీ యేసుక్రీస్తును వాళ్ళు ఆ రోజుల్లో యూదులు రాజుగా ఎందుకు ఒప్పుకోలేదో తెలుసా, ఆయన పలుమార్లు నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలున్నాయి, గూళ్ళున్నాయి, మనిషి కుమారుడనైన నాకు తలవాల్చుకోవడానికైనా స్థలం లేదని చెప్పాడండి. కనీసం తలవాల్చుకోవడానికి స్థలం లేని ఈయన రాజు ఎలా అవుతాడు? రాజంటే సింహాసనం ఉండాలి, రాజంటే రథాలు గుర్రాలు రౌతులు సైన్యాలు సమూహాలు ఉండాలి, పెద్ద సింహాసనంపై ఆసీనుడై ఉండాలి, అతని ముందు భటులు ఉండాలి, ఇవన్నీ ఉంటే రాజు కదా. ఈయనేంటి రాజునంటాడు, ఏమీ లేకుండా ఉంటూ తలవాల్చుకోవడానికి చోటు లేదు కదా, ఈయన రాజంటాడేంటి అని వాళ్ళు నమ్మలేదండి. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు పిలాతు గారితో, నేను రాజునే కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైన రాజ్యానికి నేను రాజునైతే మీరు అనుకున్నట్టు సింహాసనం ఉండేది, మీరు అనుకున్నట్టు గుర్రాలు రథాలు రౌతులు నిజంగా సైన్యాలు సమూహాలు ఉండేవి. కానీ ఈ లోక సంబంధమైన రాజ్యానికి నేను రాజును కాను, పరలోక సంబంధమైన రాజ్యానికి నేను రాజును అన్నాడండి. నిజంగా యేసుక్రీస్తు వారు రాజండి, రాజే కాదు ఆయన రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు. హృదయపూర్వకంగా ఒప్పుకోవాలి ప్రియులారా. అలా ఒప్పుకున్నాడు సిలువలో ఉన్న దొంగ. నిజంగా ఎంత గొప్ప మార్పు అతనిలో కనిపిస్తుంది. రెండు విషయాలు మనం చూసాం, అతను తన పాపాలు ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాడు, రెండవదిగా యేసుక్రీస్తును రాజుగా ఒప్పుకున్నాడు, ఆయన రాజుగా అంగీకరించాడు. అలాగే మూడవ విషయం ఏంటంటే, ఈ దొంగ యేసుక్రీస్తు మాటలకు మారిపోయి నిజంగా ఒక పరదయసులోనే మంచి స్థితిని పొందుకున్నాడు, పరదయసులో చోటును సంపాదించుకున్నాడు. అంటే పరలోకానికి అర్హత సాధించాడు అని అర్థం. పరదయసులో ఎవరైతే ప్రవేశిస్తారో వారే పరలోక రాజ్యములు పరలోకములో ఉండడానికి అర్హులు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి, పరదయసులో చోటు సంపాదించారు యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేడే నీవు నాతో కూడా పరదయసులో ఉండు అన్నాడండి. నేడే నీవు నాతో కూడా, ఈరోజే నాతో కూడా నీవు పరదయసులో ఉంటావు అన్నాడు. పరదయసు అనేది అది ఎంత మంచి ప్రదేశమో తెలుసా. పరదయసులో ఏముంటుంది అంటే, పరదయసులో ఎప్పుడు నెమ్మది ఉంటుంది ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో లాజరు ధనవంతుడు సందర్భం మనకు తెలుసు, లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఉంటుంది. ఈ లాజరు ధనవంతుడు సందర్భంలో ధనవంతుడు చనిపోయి పాతాళంలో అగ్నిగుండములో యాతన పడుచున్నట్టుగా మనం చూస్తాం.
దేవుని కొరకు మరణం వరకు బ్రతికినటువంటి లాజరు మాత్రం దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. పరదయసులో అతను నెమ్మది పొందుతున్నాడు. మీరు అక్కడ అబ్రహాము గారు మాట్లాడిన మాటలు, ధనవంతునితో మాట్లాడిన మాటలు చూడగలిగితే లూకాసు వార్త 16:25లో అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగున నీ లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. చూడండి, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. పరదయసులోనికి వచ్చినటువంటి లాజరు నెమ్మది పొందుతున్నాడు. నీవైతే యాతన పడుచున్నావు అని, నిజంగా యాతనకరమైన స్థలంలో ఉన్న ధనవంతునితో అబ్రహాము గారు చెప్తున్నారు. పరదయసులోకి ఎవరు వెళ్ళినా అక్కడ నెమ్మది పొందుతూ ఉంటారు. ప్రియులారా, ఎంత మంచి జీవితాన్ని పొందుకున్నాడు సిలువలను దొంగ. నిజంగా చెప్పాలంటే అదృష్టవంతుడండి, అదృష్టవంతుడు, భాగ్యవంతుడు. తన మరణం సమీపించిన రోజున, నిజంగా కొద్ది సమయంలో మరణిస్తాడు అనగా ఇతను మార్పు నొందాడు. పరదయసులో యేసుక్రీస్తు వారి వలన చోటు సంపాదించుకున్నాడు. ఈ మాటను బట్టి చాలామంది ఏమంటారంటే, సిలువ మీద ఉన్న దొంగ బాప్తిస్మం పొందలేదు గనక, బాప్తిస్మము పొందకపోయినా జీవితాన్ని మార్చుకుంటే పరదయసుకు పరలోకానికి వెళ్తారని చాలామంది చెప్తారు. ప్రియులారా, అది చాలా తప్పు. సిలువలో యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు బాప్తిస్మాన్ని గూర్చిన ఆజ్ఞను ఆయన జారీ చేయలేదు. ఆయన సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి మూడో రోజు తిరిగి లేచిన తర్వాత శిష్యులైన వారికి ఆయా సందర్భాలలో కనబడుతూ ఆయన పరలోకానికి వెళ్ళే సమయంలో వారికి ఒక మాట చెప్పాడు. సమస్త జనులను మీరు నాకు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచూ వారిని నాకు శిష్యులుగా చేయమన్నాడు. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆజ్ఞ జారీ చేయబడింది. ఆ ఆజ్ఞ అనేది అంతకుముందు లేదు. అంతకుముందు బాప్తిస్మం ఇచ్చి యోహాను మారు మనసు నిమిత్తమైన బాప్తిస్మం ఇచ్చాడు, కానీ అది ఆజ్ఞగా లేదు. ప్రియులారా, ఇప్పుడు ఆజ్ఞగా వచ్చింది కనుక, ఇప్పుడు ఆజ్ఞాపించాడు కనుక ప్రభు, తప్పనిసరిగా మనమంతా ప్రభు మాటలు విని మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని సంఘంలో చేర్చబడాలి. తప్పనిసరి. ఆ రోజు దొంగతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నమాట. మరొక విషయం ఏంటంటే, పరదయసును పరలోకాన్ని ఎవరైతే ఇస్తారో మనకి, ఆయనకే ఇష్టమైంది దొంగ పరదయసుకు రావడం. అందుకే నీడు నీవు నాతో కూడా పరదయసులో ఉండు అన్నాడు. అక్కడ తీసుకువెళ్ళి ఆయనకే ఇష్టమైపోయింది, తీసుకెళ్ళాడు. ప్రియమైన దేవుని పిల్లారు, ఇప్పుడైతే ప్రతి ఒక్కరు బాప్తిస్మం పొందాలి, అది దేవుని ఆజ్ఞ. నిజంగా ఈ దొంగ జీవితంలో నుండి మనం మూడు పాఠాలు నేర్చుకున్నాం. తన పాపాలు ఒప్పుకున్నాడు, కనికరించబడ్డాడు. రెండవదిగా యేసుక్రీస్తును రాజుగా, రక్షకునిగా గుర్తించాడు. మూడవదిగా పరదయసులోనే చోటు సంపాదించుకున్నాడు. పరదయసులో ఏముంటుంది? నెమ్మది ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వారందరూ నెమ్మది పొందుతారు. మరొక విషయం మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2:7 చూడగలిగితే, చెవులు గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినునుగాక, జయించువానికి దేవుని పరదయసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును అన్నాడండి. పరదయసులో ఏముంది? జీవవృక్ష ఫలముంది. అవి భుజించే అవకాశం పరదయసులోనికి వెళ్ళిన వారికే ఉంటుంది. ఆ జీవవృక్ష ఫలాలను భుజిస్తే ఇక యుగయుగాలు దేవునితోనే మనం జీవిస్తూ ఉంటాం. ఆనందకరమైన జీవితం ప్రియులారా. కనుక మరి నిజంగా ఈ దొంగ వలె ప్రతి ఒక్కరూ కూడా మార్పు చెందాలి. ఈ దొంగ వలె ప్రతి ఒక్కరూ తమ పాపాలను ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తును రక్షకునిగా, రాజుగా, ప్రభువుగా, క్రీస్తుగా గుర్తించి ఆయనను నమ్మాలి, నమ్మి తీరాలి. అంతేకాదు, ఈ లోకంలో ఉండగానే పరదయసులో చోటును సంపాదించుకోవాలని ఈ దొంగ జీవితం మనకు పాఠాలు నేర్పిస్తుంది. మూడు సత్యాలు, మూడు విషయాలు నేర్చుకున్నాం. పాపాలు ఒప్పుకోవాలి దొంగవలే, ప్రభువును క్రీస్తుగా, యేసుక్రీస్తు వారిని రాజుగా, రక్షకునిగా గుర్తించాలి. మూడవది, ఇక్కడ ఉండగానే పరదయసులో స్థానాన్ని మనం సంపాదించుకోవాలి. లోకంలో ఉండగానే పరలోకానికి అర్హులం కావాలి. కనుక ఈ దొంగ జీవితాన్ని మరి ఉన్నటువంటి మీరు మీ జీవితాన్ని క్రమపరుచుకొని ప్రతి ఒక్కరూ దేవుని కోసం ఉన్నతంగా బ్రతికి పరదయసులో పరలోకంలో
స్థలాన్ని స్థానాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.